ఎస్సీ ఎస్టీ చట్టాన్ని రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ లో చేర్చాలని ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ సభ్యుడు పట్టా రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఈ నెల 7న కడప నుండి ప్రారంభమైన బహుజన రథయాత్ర 9వ రోజుకు చేరుకొని విశాఖకు చేరుకుంది. ఈ సందర్భంగా విశాఖ డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయని ధ్వజమెత్తారు. అట్రాసిటీ చట్టాన్ని నీరుగారిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భేతాల సుదర్శనం, బొడ్డు కళ్యాణరావు, మోటూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు చాలా ఘోరంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల మీద ఒక గుర్రం మీద నడిస్తే వాళ్ళు చంపుతున్నారు, కొట్టు మాత్రం తింటే చంపుతున్నారు. కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నిర్వీర్యం చేయడం వల్ల చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీన్ని ఇమీడియట్గా రెజ్యూమ్ చేసి 9వ పార్లమెంట్ 9వ అమెండ్మెంట్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చట్టాన్ని మీరు నిర్వీర్యం చేస్తే సహించేది లేదు. కాబట్టి దీన్ని ఎలాగైనా దానికి ఏ సుప్రీంకోర్టు కూడా దీనికి రైట్ లేదు, ఓన్లీ పార్లమెంట్గా ఉంది. కాబట్టి దీన్ని పార్లమెంట్లో రివ్యూ చేసి యథావిధిగా దాన్ని కొనసాగించాలని చెప్పి ఆల్ ఇండియా దళిత రైట్ ఫెడరేషన్ మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే భాగంలో ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు శ్రీ గంతుల ఆనందరావు గారు నాయకత్వంలో, అలాగే మన రాష్ట్ర జిల్లా అధ్యక్షులు వై అప్పారావు గారు, అలాగే సెంట్రల్ కమిటీ మెంబర్ రామచంద్రరావు గారు, ఈ అందరి నాయకత్వంలో ఈ కార్యక్రమం విశాఖపట్నంలో ఈ ర్యాలీని బయలు గట్టిగా డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్దామని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఇలాగా పెందుర్తి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా విజయనగరం వెళ్తుంది. విజయనగరం తర్వాత శ్రీకాకుళం తర్వాత ముగ్గురు సభ ఈ నెల 17 తారీఖున గుంటూరులో ఉంటుంది. ఆ సభను అందరూ వచ్చి కేంద్రం చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. ఏం చేద్దంటే ఇది ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టం, తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ యథావిధిగా కొనసాగించాలి. కొనసాగినంత వరకు కూడా దీన్ని ఉద్యమం చేపడుతూనే ఉంటాం. భారతదేశం అంతా తిరిగి అందరినీ చైతన్యపరిచి తప్పనిసరిగా సాధించే వరకు కూడా నిద్రపోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చేసే పరిపాలనా విధానం ఎస్సీ ఎస్టీ మీద బాగా దళితుల మీద దాడులు ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి ఆ దళితుల దాడులు చట్ట ప్రకారంగా చర్చించాలని, అవి క్రమంగా జరగకపోతే 15 నుంచి పోరాటం చేస్తామని మా సంఘాలన్నీ హెచ్చరిస్తున్నాయి. కాబట్టి అది తప్పనిసరిగా ముందుకెళ్ళి చేస్తాము. ఈరోజు ఈ బహిరంగ రథం పరిపాలన కూడా శ్రీకాకుళం విజయనగరం మీద ఉంది. 17 తారీఖు సాయంకాలం గుంటూరులో బహిరంగ సభకి అందరూ ఎక్కువ మంది ప్రోత్సహించాలని కోరుతున్నాను.